స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. మొదటి ప్రశ్న అయిపోయింది. రెండో ప్రశ్న, సమాధానం కూడా అతను కనుగొన్నాడు. తర్వాత ఏమైంది? ధీరసింహుడు మొదటి ప్రశ్న అయిపోయిన తర్వాత కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని మళ్ళీ సులోచన దగ్గరికి వెళ్ళి రెండో ప్రశ్న చెప్పండి అని. ఈవిడ ఏం చెప్పిందంటే, మన రాజ్యానికి పడమటి దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ఉంది. అందులో నీరెప్పుడు ఎర్రగా ఉంటుంది, రక్తంలాగా ఎర్రటి నీళ్ళు వస్తాయి. దాని పేరే రక్త నది. చాలా కాలంగా వస్తుంది. ఆ నది నీళ్ళు ఎర్రగా ఎందుకుంటున్నాయో కనుక్కుని రావాలి నువ్వు. పైనుంచి వచ్చేదే ఎరుపు నీళ్ళు వస్తాయి. బాగానే ఉంది, సరే అని అన్నాడు. ఈ పడమటి దిక్కుకి 10 యోజనాలు ప్రయాణం చేశాడు. బ్రహ్మాండమైన నది కనపడింది. చూస్తే ఎరుపు నీళ్ళు, నీళ్ళు చేతితో తీసుకుంటే ఎర్రగా ఉన్నాయి. మట్టి ఎరుపేమోనని దిగి మట్టిలో చూశాడు. మట్టి మామూలుగానే ఉంది, మట్టి ఎర్రమట్టి కాదు, నీళ్లే ఎర్ర నీళ్ళు. సరే, ఈ నది ఎక్కడి నుంచి వస్తుందో అది ఎక్కడికి వెళ్ళాలి కదా. ఇక నది తీరం వెంబడి నడవడం మొదలుపెట్టాడు. అది పైనుంచి ఎక్కడి నుంచో పారుకుని దాని పక్కన కాలో పక్కన నడిస్తే కదా ఆరుజన్కి చేరతాం మనం. ఇక వెళ్ళగా ఒక కొండ మీద నుంచి వస్తుంది. కొండ మీదే ఏదో కొలనో సెలయేరో ఉంది. ఇది నది అంటే ఇది ప్రవాహమే. ఓ పైనుంచి ఎక్కడి నుంచో వస్తుంది. సరే, ఆ కొండంతా ఎక్కాడు. ఎక్కితే ఒక పెద్ద కొలను, దాంట్లో మధ్యలో ఒక బ్రహ్మాండమైన చెట్టు. ఎంత పెద్ద చెట్టు! ఆ చెట్టుకి 100 ఆడ శిరస్సులు వేళ్లాడుతున్నాయి. 100 స్త్రీల శిరస్సులు వేళ్లాడుతున్నాయి. వాటిలోంచి చుక్క 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 అని ఎత్తురుపడి ఈ నది ఎర్రగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఏమిటి ఏమిటి, శిరస్సులన్నీ అలాగే ఉన్నాయి, ఏం చేయాలో తెలియలే. సరే, ఏం చేశాడు, రాత్రికి ఇక్కడే ఉందామని ఉండిపోయాడు. తెల్లవారేసరికి ఈ 100 శిరస్సులు ఆడమనుషులుగా మారిపోయింది. చెట్టు మించి దిగేశారు అందరూ. ఆ నీళ్ళు ఎర్రగానే పోతున్నాయి కిందకి. పక్కపక్కన అవుతూ చక్కగా వంటలు చేసుకున్నారు, అది చేసుకున్నారు, ఇది చేసుకున్నారు. వీళ్ళలో మధ్యలో ఒక అమ్మాయి ఉంది, ఎంత అందంగా ఉందో. ఒక ఆవిడ యువరాణి, మిగిలిన వాళ్ళు ఆవిడకి చెలికత్తెలు. ఈయన్ని కూడా బంతికి పిలిచారు, రండి భోజనం చేద్దురుగానండి. మన ధీరసింహుడు కూడా పోయాడు, భోజనం చేశాడు. వాళ్ళందరూ ఆడారు పాడారు, నాట్యం చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఏదో చేశారు. ఇదంతా ఏమిటి అని అడిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. చీకటి పడింది, చంద్రోదయం అవ్వంగానే మొత్తం 100 మంది అమ్మాయిలు మాయమైపోయారు. నెత్తురోడుకుంటూ 100 శిరస్సులు పోయి చెట్టు పట్టుకున్నాయి. ఎన్ని రోజులు చూశాడో, 5-6 రోజుల పైనే ఉన్నాడు. ప్రతిరోజు ఇదే ఘోర. తెల్లారేసరికి వచ్చేస్తారు, తిండి తినేస్తారు, పరిగెడతారు, ఆడతారు, చేస్తారు, ఇతనికి పెడతారు. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చెట్టెక్కేస్తారు, విత్తు కట్టు శిరస్సులతో. ఇతను వాళ్ళని అడిగినా వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లభించలేదు. సరే, ఈయన ఏం చేశాడంటే, అసలు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూద్దామని ఆ కొండ కొమ్ముకి నడిచి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒకసారి, ఒక వారం అయ్యాక సమాధానం రావట్లా, వాళ్ళనే అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. చెప్పకపోతే ఏం చేస్తాడు పాపం. అయితే అక్కడ ఒక కొండ చివర ఒక చిన్న గుహలో ఒక ఋషీశ్వరుడు, ఒక ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. అతను ఏం చేశాడంటే, ఆహారం నీళ్లు లేకపోతే పీడబైరిని కళ్ళు తెరిచేదాకా ఇక్కడే కూర్చుందామని అక్కడే ఉండిపోయి 3-4 రోజుల తర్వాత ఆయన కళ్ళు తెరిచే వరకు అక్కడే కూర్చున్నాడు. కళ్ళు తెరిచిన ఋషీశ్వరుడు ఈయన చూసి, ఆయన ధీరసింహ ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చావా అన్నాడు. అనేసరికల్లా, ఏం చేయను మహాశయ, ఇక్కడ ఇట్లా కనపడుతోంది, దీనికి సమాధానం తీసుకెళ్ళాలి నేను అనేసరికల్లా ఏం చెప్పాడు, కరుణాకరుడని ఒక ఐంద్రజాలికుడు ఉన్నాడు, మెజీషియన్. ఆయన కూతురు, ఆ వాళ్లలో కనపడుతున్నటువంటి సౌందర్యవతి అయిన స్త్రీ. మిగిలిన వాళ్ళంతా ఆమె చెలికత్తెలు. ఆమె యుక్త వయస్కురాలు అయ్యాక తండ్రిని వివాహం చేయమని అడిగింది. అడిగితే తన తాలూకు వివాహం చేస్తే తన యొక్క డైనాసిటీ, తన వంశం ముందుకెళ్ళదని. ఆయన కుమారులు లేరు, కూతురు ఒక్కతే ఉంది. పెళ్లి చేయకుండా ఉంచుకోవాలని భావించాడు ఆయన. వేరే వ్యక్తులు వచ్చేస్తారు తన రాజ్యంలో, కానీ ఆమెని మీద కోపంతో ఆమెని ఇట్లా చేసేసాడు. అవివాహితగానే ఉండిపోయింది. ఆమె చెలికత్తలతో సహా ఇక్కడ ఉంటుంది. అతను సృష్టించిన మాయ ఇది. ఆయన ఇంద్రజాలికుడని చెప్పుకున్నాం కదా, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతోటి ఇట్లాంటివి చేస్తారు.
అయితే ఇతని రాజ్యానికి వెళ్ళి అతన్ని సంహరిస్తే కానీ ఈ మాయలో నుంచి అమ్మాయి బయటపడదు, మరో దారి లేదు. కానీ అతని రాజ్యం వైపుకి వెళ్తుంటేనే నిన్ను అతను గుర్తుపట్టేస్తాడు. తన మాయ ఛేదించడానికి ఎవరో మనుషులు వస్తున్నట్టు ఆయనకి పుస్తకం, ఆయన దగ్గర ఒక మ్యాజిక్ బుక్ ఉంటుంది, అది రాసేస్తుంది ఎవడో వస్తున్నాడు అని. మరి ప్రయత్నం చేస్తానంటే చెయ్యి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అని ఈ ఒక మంత్రం చెప్పాడు. ఈ మంత్ర జపం చేస్తుంటే అతను నిన్నేం చేయలేడు, మంత్రాన్ని మాత్రం వదిలిపెట్టబోక, మంత్రం వదిలిపెట్టావా నీకు ప్రమాదం వస్తుంది అన్నాడు. సరే ఓకే అనుకుని ఈయన ఏం చేశాడు, ఆయన దగ్గర ఆయన దండం పెట్టి ఆయన తన గురువుగా స్వీకరించి ఆ మంత్ర స్వీకారం చేశాడు. ఆ మంత్రం పునశ్చరణ చేసుకుంటూ బయలుదేరాడు. బయలుదేరితే ఎట్లా వెళ్ళాలి దారి తెలిసింది. ఆయన చెప్పాడు ఫలానా రకం నువ్వు మంత్ర జపం చేయి నీకు దారి కనపడుతుంది అని. వెళితే అది ఎంత విచిత్రమైన దేశమో ఆ ప్రాంతం. వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళే వెళ్తే పులులు సింహాలు పాములు ఎంతసేపు ఇతని మీదకి వచ్చేస్తాయి, రకరకాల ఇబ్బందులు. అక్కడ పెద్ద మంట వస్తుంది ఒకేసారి జపం చేస్తుంటేనే ఆ మంత్రం ఇదాగదు. ఇప్పుడు సడన్గా మంట వచ్చింది అనుకో, జపం చేయరు, అడిగిపోతారు ఆ మంట మీదకి వచ్చేస్తుంది, జపం చేస్తే మంట ఆగిపోతుంది. అట్లా అయిందనమాట. ఎత్తు మొత్తానికి అంతా ఛేదించి ఛేదించి చీట చివరికి ఆ ఊళ్ళోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి ఏమైంది, ఇతన్ని తెలుసుకున్నాడు ఆయన వీడెవడో వచ్చేసాడని. ఆయన ఏం చేశాడంటే ఆ కరుణాకరుడు అన్నవాడు రాజు ఆ ఇంద్రజాలికుడు కొంత సైన్యాన్ని పంపించి ఇతన్ని బంధించారు, బంధించి చెరసాల్లో వేసేసాడు. నా మంత్రాన్ని మాయని ఛేదించడానికి వచ్చాడు వీడు, లోపల పెట్టారు. లోపల పెట్టేసరికల్లా ఈ మధ్య దారిలో అతను రకరకాల ప్రాంతాలను చూసుకుంటూనే వెళ్ళాడు, కానీ నేను ప్రధాన కథలోకి వెళ్ళిపోతున్నాను. ఓకే, అయితే ఏమైంది లోపలికి ఊళ్ళో చెరసాల్లో పడేసేసరికల్లా ఆ చెరసాల కాపలవాడు ఒక కుర్రాడు. ఇతను అసలు ఏమిటి ఈ మాయ ఏమిటి ఈ లోకం ఏమిటి ఈ ఇంద్రజాలం ఏమిటి ఈ ఘోష ఏమిటి అని ఎంతసేపు అతన్ని అడుగుతూ ఉండేవాడు. అడుగుతుంటే సుధాకరుడు అన్నాడు, మంత్రజాలం మొదటి నుంచి ఉందండి, చాలా చేస్తారు. ఆయన ఒక సొంత లోకం సృష్టించుకున్నాడు, ఆయన సంగతి మీకేం తెలుసు. ఆయన లోకంలో ఆయన ఇంద్రుడు ఆయన చంద్రుడు ఆయన సూర్యుడు అన్నీ ఆయనవే. టైం మెషిన్ ఉంది, అందులోకి ప్రయాణించేందుకు కూడా ఆయనకి, ఆయనంతా ప్రత్యేకమైన వ్యవహారం. అందులోకి రెండో వాళ్ళ చొరబాటును అతను సహించడు. నిజానికి రాజకుమార్తె మహాసౌందర్యవతి, ఈ ఊళ్ళో చాలామంది ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నారు, ఈయన పండివల. అయితే ఇతను ఏమన్నాడు, నిన్ను రాజుని చేస్తా నన్ను కనుక తప్పించావంటే, ఈ మొత్తం రాజ్యానికి నిన్ను రాజు, ఈయన ఇంద్రజాలం ఇక్కడ అవ్వటం వల్ల అక్కడ ఎవరిని మరణించనివ్వడు, మరణించిన వాళ్ళని మాయం చేస్తాడు, తన మాట కాదన్న వాళ్ళని మాయం చేసేస్తాడు, వాళ్ళని తీసుకెళ్ళి కూతురునే తీసుకెళ్ళి అక్కడెక్కడో చెరువులో మెడక తెరిచి పెట్టేశాడు అలాంటి వాడు, నీకు రాజ్యం వచ్చేలాగా చేస్తాను, నన్ను ఇక్కడి నుంచి తప్పించమన్నాడు. తప్పించమనేసరికల్లా సరే సుధాకరుడు ఏం చేశాడు, నేను సహాయం చేశాడు ఇతనికి తప్పించుకు పారిపోవడానికి. ఈ కారాగారంలో నుంచి బయటకు వచ్చేసాక ఈయన ఒక ప్రత్యేకంగా ఒక ఆకాశాన్ని దాన్ని సృష్టించి పెట్టాడు కదా, టైం మెషిన్ లాంటిది, అందులోకి ప్రవేశిస్తే అక్కడ వేరే ఆకాశం వేరే సూర్యుడు వేరే చంద్రుడు వేరే గ్రహాలు ఆ వ్యవహారం చాలా ఉందన్నమాట. అందులోకి వెళ్ళిపోయాడు ఇతను ఆ సుధాకరుడి ద్వారా దారి తెలుసుకుని. ఆ వెళ్ళేసరికి ఇతను తెలిసిపోయింది కరుణాకరుడికి తన ప్లేస్లోకి ప్రవేశించారని. ఇతను అక్కడ జైల్లో ఉన్నంతసేపు ఆ మంత్రాన్ని వదిలిపెట్టకుండా పునశ్చరణ చేసేసరికి ఇతనికి కొంత శక్తి మొదలైంది. అక్కడి నుంచి ఇక ఆయన అస్త్రం వేస్తాడు వీడు అస్త్రం వేస్తాడు ఆయన అది చేస్తాడు ఈయన ఇది చేస్తాడు, మొత్తానికి భీకర సంగ్రామం జరిగింది. ఈ సంగ్రామం అయ్యేసరికల్లా క్రమంగా ఏమైంది, ఇప్పుడు ఒక మాయ చేసేవాడు మాయ చిత్తవుతున్న కొద్దీ డెస్పరేట్గా అయిపోతాడు. అవును, మనం ఓడిపోతున్నాము మంద ఇదంతా మన ప్రజ్ఞ అనుకుంటాం, ప్రజ్ఞ ఎప్పుడైతే కట్ అవుతుంటుందో అప్పుడు వెంటనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవును, అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఒకళ్ళు నీళ్లు నిప్పు సృష్టిస్తే రెండో వాళ్ళు నీళ్లు, ఒకళ్ళు పులిని సృష్టిస్తే రెండో వాళ్ళు ఏనుగుని, ఆయన ఏనుగుని సృష్టిస్తే ఈయన సింహాన్ని, ఇట్లా సృష్టిస్తూ ఆ మాయకి ప్రతిమాయ చేస్తూ మొత్తానికి భీకర సంగ్రామంలో కరుణాకరుణ్ణి మన ధీరసింహుడు సంహరించాడు. కరుణాకరుడికి ఎప్పుడైతే కత్తి మోన గుచ్చుకుందో, గుచ్చుకునేసరికల్లా మొత్తం అతను సృష్టించిన ప్రపంచం అంతా నార్మల్ అయిపోయింది. ఏమీ లేవు, అక్కడ ఆకాశం లేదు సూర్యుడు లేడు చంద్రుడు లేడు అన్ని మామూలు వీడిద్దరు నేల మీదకి వచ్చేసారు. ఆ ఊళ్ళో అప్పటిదాకా తను ఏర్పరిచి పెట్టినటువంటి రకరకాల మాయా తరంగాలన్నీ వదిలేసినాయి. అక్కడ చెట్టు మీద మధ్యలో చెట్టు, దాని మీద ఉన్న 100 శిరస్సుల స్త్రీలు స్త్రీలు మామూలు మనుషులైపోయారు, అంతా నార్మల్సీకి వచ్చేసింది. పూర్తి నార్మల్గా అయిపోగానే ఇతను అతన్ని శరీరాన్ని వదిలిపెట్టేశాడు, చనిపోయాడు. ఇంకా అప్పుడు ఆ సుధాకరుడు పరిగెత్తుకు వచ్చాడు, బాబు నువ్వు చెప్పిన మాట చేసావు,
అంటే అప్పుడు ఇతను ఎవరైతే గెలిచాడో వాడే కదా అక్కడ కింగ్ జనరల్గా. ఇతను ఏం చేశాడంటే ఆ మంత్రుల్ని వాళ్ళని పిలిపించి నేను సుధాకరుణ్ణి రాజుగా ప్రపోజ్ చేస్తున్నానని చెప్పి సుధాకరుణ్ణి ఆ రాజ్యానికి రాజుని చేసాడు. మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ ఆ ఋషీశ్వరుని దర్శనం చేసి అయ్యా మీ వల్ల నాకు ఇది లభించిందండి అని చెప్పి ఆయనకి దండం పెట్టి ఈ రాజకుమార్తెలు అతని దగ్గరకు వచ్చింది. అమ్మ మీ తండ్రి చాలా కడు దుర్మార్గుడు, ఆ రాజ్యంలో ఆయన చేయని దుశ్చర్య లేదు, భగవంతుడికి సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాళ్ళు ఎప్పుడూ బతికిన దాఖలాలు లేవమ్మా, యుద్ధంలో చంపవలసి వచ్చింది, దయచేసి నన్ను క్షమించు, సుధాకరుడు ఆ రాజ్యానికి రాజు చేశాను అతన్ని, నువ్వు అతన్ని వివాహం చేసుకో, ఆ రాజ్యం నీది నీ తండ్రిది, అతను రాజుగా ఉంటాడు, నువ్వు యువరాణిగా రాణిగా ఉండొచ్చు అని చెప్పి ఆ అమ్మాయికి చెప్పేసి సారీ చెప్పేసి మళ్ళీ ఈ రక్తనది పక్క నుంచి నడిచి వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. రక్తనది ఎప్పుడైతే ఈ శిరస్సులు పోయినాయో నీళ్లు నార్మల్గా అయిపోయినాయి, నెత్తురులేదుగా అన్నది, అది రక్తం పడట్లేదు కదా. నడుచుకుంటూ పోయాడు ఈ 100 ఈ 10 యోజనాలు నడిచి అక్కడి నుంచి సులోచన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇది కథ అంతా చెప్పాడు, ఇట్లా ఇట్లా జరిగింది, ఇలాంటి విచిత్రాలు ఉన్నాయి లోకంలో చెప్పేసరికి ఆవిడంది అవును ఇప్పుడు నీళ్లు తెల్లగా ఉన్నాయని కబురు వచ్చింది నాకు, నువ్వు చెప్పిన కథ నిజమే అయి ఉంటుంది. ఆవిడకి తెలీదు ఓకే అక్కడ నది నీళ్లు నార్మల్ అయినాయంటే ఇతను చెప్పే కథ నిజమే, కొన్ని సంవత్సరాల నుంచి ఎర్రటి నీళ్ళు వస్తున్నాయి అందులో, రక్త నది మామూలు నది అయిపోయింది అయిపోయినాయి, విశ్రాంతి తీసుకోండి 4 రోజులు, 3వ ప్రశ్న మళ్ళీ చెప్తాను.